హాయ్ హలో నమస్తే, నేను శారదా. వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు నేను పిల్లలకి పెద్దలకి బాగా ఉపయోగపడే లిప్ బామ్ని, ఈ శీతాకాలంలో బాగా యూజ్ అయ్యే లిప్ బామ్ని మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. పూర్తిగా వీడియోని అయితే చూడండి. ముందుగా ఒక బీట్రూట్ తీసుకున్నాను, దానికి ఫుల్గా చెక్ తీసేసాను అనమాట. ఇంట్లోనే ఉండే వాటితో ఈజీగా ఇలా లిప్ బామ్ చేసేసుకోవచ్చండి. అయితే పిల్లలు బయట స్కూల్స్లో చూసినప్పుడు కానీ, టీవీల్లో చూసినప్పుడు కానీ, ఎక్కడైనా చూస్తుంటే వాళ్ళకు కూడా లిప్స్టిక్ కావాలని, లిప్ బామ్ కావాలని గొడవ పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ లిప్ బామ్ యూజ్ అవుతుందన్నమాట. లిప్స్టిక్ అని వాళ్ళకి చెప్పచ్చు అనమాట. బీట్రూట్ని బాగా చెక్కు తీసాక మజ్జిగ కోసి దీన్ని కోరుకోవాలన్నమాట. ఇప్పుడు పిల్లలు ఏంటంటే లిప్స్టిక్ని వాళ్ళు వేసుకోవాలని అడుగుతున్నప్పుడు మనం ఏం చేయలేము, వెయ్యకూడదు కూడా ఆ లిప్స్టిక్. అప్పుడే పిల్లల పెదాలు లేతగా ఉంటాయండి, చాలా వాళ్ళకి పడవు అన్నమాట, అన్ని రకాలు పడవు. అసలు బయట కొన్ని అప్పుడే లిప్ బామ్లు లిప్స్టిక్లు వాడకూడదన్నమాట. అందుకని వాళ్ళకి ఇంట్లోనే మనం సింపుల్గా, ఇంట్లోనే మనం చేసుకునే హోమ్గా హోమ్ మేడ్ ఇలాంటివి లిప్ బామ్స్, అవి చాలా మంచిది. వాళ్ళ లిప్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగుంటాయి అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు కోరుకునే విధంగా కలర్ కూడా వస్తుంది, లిప్స్టిక్ లాగా ఒక లైట్ కలర్ కూడా వస్తుంది. బీట్రూట్లో కలర్ ఉంటుంది కాబట్టి కలర్ కూడా వస్తుంది అన్నమాట. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. ఇప్పుడున్న శీతాకాలంలో బయటికి వెళ్తూ ఉంటే బయట ఉన్న పొల్యూషన్కి లిప్స్ అవి పగిలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా నైట్ టైం రోజు రాసుకుని పడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇలా మొత్తం కోరుకున్నాను, ఒక బీట్రూట్ని కోరుకున్నాను. ఒక బీట్రూట్ చాలండి, చాలా ఎక్కువే అవుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు మనం అస్తపాను చేసుకునే పని ఉండదు, ఎక్కువ శీతాకాలమే వాడతాము కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకని నేను ఒక బీట్రూట్నే తీసుకున్నాను. ఇలా బీట్రూట్ని బాగా కోరుకుని ఇలా ఒక ట్రేలో పేపర్ వేసుకుని, టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోండి, నేను ఇలా ఒక పేపర్ వేసుకుని దాన్ని మొత్తం అంతా ఎండలో పెట్టుకుంటానన్నమాట. బాగా ఎండ ఉంటే ఒకరోజు చాలండి, ఎండ కొంచెం తక్కువగా ఉంటే 2 డేస్ ఎండలో పెట్టుకోండి. మనకి ఎండినట్టు తెలుస్తుంది కదా, బాగా పొడి పొడిలాడుతూ విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. ఇంతకు ముందు రోజుల్లో అసలు లిప్స్టిక్ వేసుకోవడమే చాలా పెద్ద తప్పులా ఫీల్ అయిపోయేవారండి, ఎందుకంటే అది మన కల్చర్ కాదు అని. అంటే ఇప్పుడున్న కల్చర్లో అయితే మనం బొట్టు ఎలా పెట్టుకుంటున్నాము, కాటికి ఎలా పెట్టుకుంటున్నాము, అదేవిధంగా లిప్స్టిక్ని కూడా వేసుకుంటున్నారు ఇప్పుడున్నది. అది తప్పు అయితే కాదండి, తప్పని నేను చెప్పను, తప్పైతే కాదు. ఎందుకంటే అందంగా కనబడాలని, అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఎక్కువ అనుకుంటారు. ఇలా నేను బాగా ఎండలో పెట్టుకుని బాగా ఎండాక మిక్సీ చేసుకున్నానన్నమాట. ఇలా మొత్తం పొడుములా అయిపోతుంది. ఇలా పొడుములా అయిన దాంతో మనం టీ చిక్కం ఉంటుంది కదా, కాఫీ చిక్కం, దాంతో జల్లిచ్చేసుకోవడమే. ఏమన్నా రజను అంటే కొంచెం గరుకుగా ఉంటే తీసేయండి, చాలా మెత్తగా ఉండాలి. మనం పిల్లలకి కూడా వాడతాం కాబట్టి, లిప్స్కి వాడతాం కాబట్టి గుచ్చుకోకూడదు, మెత్తగా పొడుములాగా ఉండాలన్నమాట. ఇలా మెత్తగా పొడుము చేసుకోవాలన్నమాట. మెత్తగా పొడుము చేసుకునేది ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోండి. పిల్లలకు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటున్నాయి కదండి, ఇప్పుడు అందరి పిల్లలకి ఏదో ఒకటి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కదా, అందుకు వాళ్ళకు కూడా ఇది వేస్తే చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళకు కూడా కలర్ వస్తుంది, లిప్స్టిక్ వేసుకున్నామనే ఫీలింగ్ పిల్లలకు కూడా కలుగుతుంది. ఇలా మనం పొడం తీసుకుని, కొంచెం పొడం, ఒక స్పూన్ పొడం తీసుకుని, అలోవెరా జెల్ అమ్ముతారు కదండి మార్కెట్లో, లేదు అది కూడా నేను మార్కెట్లో తీసుకోదలుచుకోలేదు అనుకుంటే కనుక, మన ఇంట్లో ఎలాగో అలోవెరా పెంచుకుంటూ ఉంటాం కదా అందరి ఇంట్లోనూ, అలోవెరాలో మధ్యలో ఉన్న జెల్ తీసి కూడా మనం ఇది చేసుకోవచ్చు అనమాట. ఇది బాగా పల్చగా చేసుకోవాలి, లిప్స్కి అంటుకునేలాగా చేసుకోవాలి. ఇది మొత్తంగా అస్సలు కలుపుకోకండి, మొత్తం పొడుము ఎంతైతే ఉందో అంతా కలుపుకోకండి. ఎందుకండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, 1 వీక్కి, 10 డేస్కి, 4 డేస్కి అలా సరిపడగానే చేసుకుని ఇలా స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి. ఎక్కువ నిల్వ ఉంచుకోవడం కూడా వేస్ట్ అనమాట, ఎందుకు ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకునేలాగా ఓన్లీ పొడుమునే పక్కన పెట్టుకోండి. చాలా బాగా యూజ్ అయ్యే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి లిప్ బామ్ అండి ఇది, ఒకసారి వాడి ట్రై చేసి చెప్పండి కామెంట్లో ఎలా ఉందో. థ్యాంక్ యూ.